నమస్కారం ప్రజలరా, మా అన్నను ఇది ఎవడో ఎవడో తగ్గేదేలే అంట పేజ్ ఒకటి. ఈ తగ్గేదేలేలో మా అన్న అవలే చేస్తారు. ఏం అవలే చేస్తారంటే రకరకాలుగా అవలే చేస్తారు. ఈ పేజ్ ఎవడో ఈ కథ ఏందో తెలియలా. సరే ఇకపోతే నేనేం చెప్తానంటే, ఇప్పుడు సరే ఇట్లా అవలే చేశారు కింద కామెంట్లు ఏం వచ్చినాయి అనేది ఒకటి చూశాను నేను. సరే ఇప్పుడు నేను ఇక్కడ మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా వివరించా. 3 నిమిషాల్లో వీడియోని కంప్లీట్ చేస్తా. మీరు ఖచ్చితంగా వీడియోని అయితే పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైనటువంటి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయ్యా మా అన్నని ఎందుకు మింగ పెడతారు? ఇప్పుడు చూస్తాం కథ ఏందనేది. ఉడికించిన గుడ్డు మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. వెజిటేబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీట్ చిక్కి. ఒక చిక్కి, ఖచ్చితంగా చిక్కి అయితే ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు పరిస్థితి ఏమంటున్నారంటే, జగన్ అన్న బయట 2014లో వచ్చేసరికి తండ్రి శవము, పావురాల గుట్ట, నల్లమల అడవి అంటున్నారు. నువ్వు ఇప్పుడు ఇంకొకటి చెప్తావు, విను, దానికి మళ్ళీ నేను చెప్తా. వచ్చేసరికి కిచిడి, టమాటో చట్నీ. మా బతుకి అది కూడా చూసి చదవలేమురా. మీరు ఎందుకు మమ్మల్ని ఈ మధ్య ట్రోల్ చేస్తారు? మా అన్నని ఎందుకు ట్రోల్ చేస్తారు అంటా నేను? ఏం అవసరము? తండ్రి లేని బిడ్డ అమాయకుడు ఒక రూపాయి జీతం తీసుకునేటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఈ విధంగా ట్రోల్ చేస్తారని ఆయన? మీకు ఏదైనా ఇది మీకు ఒక రూపన్నా తలకాయ పనిచేస్తుందా? దేనికి మా అన్నని ఈ మాదిరి మింగిచ్చారు? ఉడికించిన గుడ్డు మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. శుక్రవారం ఎట్లయినా మార్పే. శుక్రవారం వారం కోర్టుకు పోవాల్సి వచ్చా మేము, మళ్ళా మార్పు అంట. సరే 2008 చెప్పు, నువ్వు చెప్పునైనా కింద ఆ మాదిరి చదువుతారనా? ఏం చేస్తావు? అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీట్ చిక్కి. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. అది అన్న, నీకు జైల్లో ఏమి తిండి పెట్టేవాళ్ళు అంటే ఇది కింద పెట్టి మా అన్న జైల్లో ఉన్నప్పుడు ఇది పెట్టి ఈ విధంగా చేస్తారు. నేనేం చెప్తానంటే, అవును బా, 2014లో తండ్రి అడ్డం పెట్టుకున్నాము, 2019లో కోడి కత్తి, అదేవిధంగా చూసుకుంటే చిన్నాయన గొడ్డలు ఏటు కదిరిగిపోయి గొడ్డలు తేవటము, అదేవిధంగా 2024లోకి వచ్చేసరికి గులకరాయి తండ్రిని ఇంకా అంటే ఆయన అయిపోయింది సీను, తండ్రి పక్కన పెట్టేయండి. అదేవిధంగా సినాయన లేడు, చెల్లు అంటే ఆమె సపరేట్గా పోయింది, అమ్మను పోతే ఆమె విదేశాలకు పోయింది అని చెప్పి ఈ మాదిరి కామెంట్లు పెడుతున్నారు. నా జగన్ అన్న, నువ్వు మాట్లాడినావు గతంలో ఈ బుద్ధు అన్న నీకు జైల్లో ఏమి తిండి పెట్టేవాళ్ళు అంటే నిన్ను కింద తగిలిచ్చి నువ్వు మాట్లాడిన మాటలు ఎట్ట మాట్లాడితే? సరే ఇకనైనా సరే ఎవడైనా సరే ఈ పేజీలోళ్ళు ఒక రూపా సీమరాజు అనేవాడు ఉన్నాడని తెలుసుకొని మీరు ఏ విధంగా అయితే వీడియోస్ పెట్టండి అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని చేసుకున్నా సరే మేమైతే 175 గెలుచాము. గెలిచేదాకా నేను నిద్రపోను. మా ఆయనను 30 సంవత్సరాల పాటు అధికారంలో కూర్చోబెట్టుకునే బాధ్యత ఈ సీమరాజా తీసుకున్నాడు కాబట్టి నేను అన్న కోసం ఖచ్చితంగా ఆహార్నిశలో పనిచేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, మన ఆంధ్ర రాష్ట్రం పక్క రాష్ట్రాలకు అమ్మైనా సరే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మా జగన్ అన్నకే ఓటేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ, నమస్కారం అయ్యా.